शुक्लमरदनम विष्णु शेषपर नम चतुर्भुजम प्रसन्न वदनम ध्याय स्रवज्ञो उपशांत ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण हान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब झानल चूस्ट प्रेक्षक हृदयपूर्वक धन्यवाद वीडियो नेपिन तेदी कटते कनक इलां पटाल कटे तपक कोटीश्वर अवतार धनवंतार दारिद्रमने की रा ఇంట్లో ఎప్పుడు కూడా అదృష్టం ఐశ్వర్యం కూడా ఎక్కువ కలిసిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. కాబట్టి నేను కొన్ని తేదీలు అవేంటంటే ఇక్కడ 5, 14, 23 5, 14, 23 అంటే 5 బుధునికి సంబంధించిన సంఖ్య. మరి చిత్తా నక్షత్రంలో దీంట్లో కొన్ని రాశులు వస్తాయండి. ఒకటి మిథున రాశి కానీ మరి తులారాశి కానీ. ఈ తులారాశికి ఈ వచ్చే నెంబర్లు 6, 15, 24 చిత్తా నక్షత్రం అనేది కూడా హనుమంతుడి నక్షత్రం. కాబట్టి ఈ తేదీలలో గనుక మీరు పుట్టినట్టయితే మీ ఇంట్లో ఉత్తర గుమ్మానికి ఆపోజిట్ దిక్కు, ఉత్తర గుమ్మానికి ఆపోజిట్ దిక్కు ఏం దిక్కండి, దక్షిణ దిక్కు. తూర్పుకు ఆపోజిట్ ఏందండి, పడమర. ఉత్తరానికి దక్షిణం, తూర్పు పడమర, ఉత్తర దక్షిణం. దక్షిణానికి మీరు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పటాన్ని గనక మీరు పెట్టుకున్నట్టయితే మీరు తప్పకుండా మీరు మంచి అదృష్టవంతులు అవుతారు. ఎప్పుడు ధనానికి లోటు ఉండదు ఆ ఇంట్లో. మీరు మంచి ప్రయోజకులు అవుతారు. మీరు అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి. మీకు అన్ని రంగాలలో కూడా మంచి ఉత్తీర్ణత అనేది కూడా లభిస్తుంది. మంచి డెవలప్మెంట్ అని కూడా మీరు కళ్ళతో చూస్తారు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ తేదీలలో కనుక మీరు పుట్టినట్టయితే మీ డెస్టినీ నెంబర్ కూడా మీ యొక్క బర్త్ డేట్కి అవి మిత్ర సంఖ్యల్లో కనుక ఉన్నట్టయితే అసలు మీ పేరే నంబర్ వన్గా తయారవుతుంది. ఆ పేరు బలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. అలా మార్చుకున్నప్పుడు మీకు తప్పకుండా మంచి యోగం అనేది కూడా సిద్ధిస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా మీ పేరులో అక్షర బలాన్ని పెంచుకోండి. ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ ఈ రెండు శాస్త్రాలను అన్వయించుకొని మీ పేరు బలాన్ని సరి చేసుకున్నట్టయితే మీరు తప్పకుండా మంచి ప్రయోజకులుగా స్థిరపడి మంచి స్థానంలో ఉంటారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.